చెన్నై కోల్కతా జాతీయ రహదారి రాజమహేంద్రవరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఓ పల్లెటూరు. ప్రపంచ నర్సరీ రంగంలో ప్రత్యేక స్థానం పొందిన ఆ ఊరి పేరు కడియం. అలాంటి పూలవనంలో విరబూసిన ఓ యువకుడి టీ కొట్టు బడ్డీలకు బ్రాండింగ్ చేసి మరోసారి ఆ గ్రామ పేరు, ప్రఖ్యాతలను దేశం నలుమూలలా విస్తరింపజేస్తున్నాడు. 3 పదుల వయసులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విదేశాల్లో రూపాయలక్షల వేతనంతో కూడిన ఉద్యోగాన్ని వదిలేసి యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ముందడుగు వేశాడు. 2017లో రాజమహేంద్రవరంలో హైటెక్ హంగులతో టీ టైం పేరిట బడ్డీని ప్రారంభించిన తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ అలియాస్ బాలు దానికి బ్రాండింగ్ చేశారు. అదే పేరుతో దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. తాజాగా వారణాసిలో ప్రారంభించిన ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 1500 టీ టైం అవుట్లెట్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 25,000 మందికి బాలు ఉపాధి చూపుతున్నాడు. మొదట్లో ₹10,000తో ప్రారంభించిన టీ టైం బ్రాండ్ 5 ఏళ్లలో ₹10 కోట్ల టర్నోవర్ నడుస్తోంది. రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి తడా వరకు జాతీయ రహదారి వెంబడి పలు చోట్ల టీ టైం అవుట్లెట్లలే కనిపిస్తాయి. ప్రాథమిక విద్య కటియం, కారైకల్, పాండిచ్చేరిలో ఇంటర్, హైదరాబాదులో బీటెక్ చేసిన బాలు తండ్రి దివంగత వీరభోగ వసంతరావు దక్షిణాది రాష్ట్రాల్లో క్లాస్ 1 కాంట్రాక్టర్. ఈ క్రమంలో బాలు దక్షిణాది రాష్ట్రాల్లో తిరుగుతూ పలు భాషలపై పట్టు సాధించాడు. బీటెక్ తర్వాత దుబాయ్లో డాలర్లు కురిపించే ఉద్యోగం చేస్తున్నప్పుడు స్నేహితులతో కలిసి కాఫీ షాపునికి వెళ్ళాడు బాలు. అక్కడ టీ, కాఫీ ఖరీదు ₹500 కంటే ఎక్కువ ఉండటం చూసి ఆశ్చర్యపోయానని బాలు చెప్పారు. టీ కప్పులో ఉన్న ఇంగ్రీడియంట్స్ విలువ ₹30 కూడా ఉండవు, టీ విలువ ₹30 పోను, మిగిలిన విలువ అంతా బ్రాండ్కే అనే వాస్తవాన్ని గుర్తించి టీ టైంను ప్రారంభించారు. టీ టైం వ్యాపారాన్ని చేయాలనేది వేరెవరో ప్రేరేపించింది కాదంటారు ఆయన. సామాన్యుడికి నాణ్యత కలిగిన టీ అందించాలనే తపన నుంచే టీ టైం ఆవిష్కరణ జరిగిందని బాలు చెప్పారు. సామాన్యులతో నిండి ఉన్న ఈ ప్రపంచంలో సంపన్నులతో సమానంగా వారిని చూడాలనుకున్నానని, దానిని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నానని బాలు వెల్లడించారు. వచ్చే 3 ఏళ్లలో కనీసం మరో 10,000 అవుట్లెట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నట్టు బాలు చెప్పారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాలనే జీవిత ఆశయమని వెల్లడించారు. ఇప్పటివరకు తాను నిర్దేశించుకున్న లక్ష్యంలో 10% మాత్రం విజయం సాధించానన్నారు. ప్రణాళిక బలంగా ఉన్నప్పుడు ఫలితాలు వాటంతటవే వస్తాయంటున్నారు బాలు.